ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అరుణాచలంలో టోపీ అమ్మ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, మళ్ళీ శివయ్య దర్శనం, ఇవన్నీ నార్మల్గా అందరూ చేసేవి. కానీ ఇప్పుడు ఈ మధ్యకి ఈ వీడియోస్ వల్ల టోపీ అమ్మ బాగా ఫేమస్ అయ్యారు. కాకపోతే మనం రెండు వీడియోస్ చేసాం టోపీ అమ్మ గురించి, చాలామంది రెండు రకాలుగా నెగటివ్గా పాజిటివ్గా కమెంట్స్ పెట్టడం జరిగింది. మీరు వెళ్ళి చూసారా, మీరు ఎలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారని కొంతమంది, అంటే కొంతమంది మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం అని చెప్పడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు స్మెల్లే రాదన్నారు. ఒక అంత మరి ఆమె పైనంతా కూడా జల్లు కార్చుకుంటున్నా కూడా, స్నానం చేయకపోయినా కూడా ఆమె దగ్గర స్మెల్ రాదు అని చెప్పి చాలామంది చెప్పారు. చాలామంది వీడియోస్లో కూడా చూసాం. కానీ మేము దగ్గరికి వెళ్ళినప్పుడైతే అసలు నిజంగా భయంకరమైన వాసన వస్తుంది, ఆ బట్టల వాసన. తర్వాత ఇప్పుడు ఒక 3 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ వెళ్ళింది. ఆ రోజైతే గిరి ప్రదక్షిణ అంతా చేయలేదంట. రమణ మహర్షి ఆశ్రమం కొంచెం ముందుకు వెళ్తే ఏదో గొందులో ఒక వాళ్ళ బంధువుల ఇల్లు ఉంటే దానిలో ఉందంట ఆవిడ. అది ఆవిడతో పాటు ఒక కుక్క కూడా ఉందంట. వాళ్ళే ఫుడ్ పెడుతూ ఉన్నారు. కానీ మేము పక్కకి వెళ్ళి అందరూ నమస్కారం చేసుకుంటున్నారు, సరే మేము కూడా వెళ్ళి నమస్కారం చేసుకుందామని పక్కకి వెళ్తే ఒక యూరిన్ స్మెల్ వస్తుంది. అసలు దగ్గర వెళ్తే తిప్పేసినట్లు అయిపోయింది. కానీ అవధూత అంటున్నారు, అందరూ కూడా ఆవిడకి మొక్కుతూ ఉన్నారు కాబట్టి మేము కూడా కాళ్ళకి నమస్కారం చేసుకుందామని వెళ్ళాం. సో అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది తీయని లేదు, వాళ్ళు మీరు తీయద్దు అని చెప్పి చెప్పారు. అందువల్ల మేము ఏమీ తీసుకోలేదు. తర్వాత కాళ్ళకి దండం పెట్టుకొని వచ్చాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో కొంతమంది ఏంటంటే, ఈ అవధూత ఇది అది ఎందుకండి, మనం ఏదో గుడికి వెళ్ళాం, దేవుణ్ణి దర్శించుకొని వస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏది ఏమైనా చాలామంది అడగచ్చు, మీ ఒపీనియన్ ఎవరు అడిగారు, మీరు ఎందుకు చెప్పాలని. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పచ్చు. మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు, నా ఒపీనియన్ నేను చెప్పచ్చు, అసలు మీరెవరండి ఒపీనియన్ చెప్పేదానికి అని చెప్పి చాలామంది కమెంట్లో పెట్టారు. అలా అలా మీరు అనడం తప్పు. ఎవరు ఇప్పుడు మీరు కమెంట్లో మీరు ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు, అది మీకు రైట్ ఉంది, అది మీ ఒపీనియన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ కావచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కూడా కావచ్చు. కానీ ఒపీనియన్ వెళ్ళబుచ్చడంలో తప్పేం లేదు కదా అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏంటంటే, మేము చూడలేదు కానీ గొప్ప గొప్ప జ్ఞానులు, మహాయోగులు, సిద్ధులు కూడా ఇలా మతి భ్రమించినట్లే ఉంటారు. మీరు చూసినట్లయితే కనుక యోగి యోమన, శంకరాచార్యులు వంటి మహా మేధావులు కూడా ఇలా శూద్రుల్లోని రూపంలో మనం శివుని చూడాలి, మనం చూసే చూపును బట్టి, మన ఆలోచనలు బట్టి మనం ఎదుటి వాళ్ళల్లో దేవుడు కనిపిస్తారు. ఆవిడ అలా చేశారు అంటే ఆవిడకి ఆ నిమిషాన్ని ఎలా అనిపిస్తుందో అలా చేస్తుంది అని చెప్పి కొందరు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది తోసేయడం, కాళ్ళకి నమస్కారం పెట్టిన వాళ్ళని జుట్టు పట్టుకుని బయటికి ఏడ్చడం. తర్వాత ఈ మధ్య ఒక ట్రావెలర్ అబ్బాయి, పేరు నాకు సరిగ్గా గుర్తు రాలేదు, అబ్బాయి అరటిపళ్ళు ఇస్తే అట్లే ఇసిరి కాలువలో కొట్టింది, మురికి కాలువలో కొట్టింది. సో అబ్బాయి నేను చాలా బాధపడ్డానండి అలా మురికి కాలువలో కొడుతుంటే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అలా తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా బాధ అవుతుంది. సో ఎందుకబ్బా ఇలా ఇలాంటి వాళ్ళని మనం మొక్కాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అసలు చాలామంది టోపీ అమ్మ, టోపీ అమ్మ మెరాకల్స్, టోపీ అమ్మ అది, టోపీ అమ్మ ఇది అని పెడుతున్నారు కదా. సో ఎవరికైనా సరే ఒకటి జరిగింది, మాకు టోపీ అమ్మని చేసిన దర్శించుకున్న వల్ల ఇలా జరిగింది అలా జరిగింది అని ఎక్కడ ఏ వీడియోస్లో లేవు. జస్ట్ ఏదో గుడ్డిగా ఒకరు ఆమెను మొక్కుతున్నారు కాబట్టి మిగతా అందరూ కూడా వన్ బై వన్ అలా అవధూత అంటూ, కొందరైతే మతి భ్రమించిన ఆవిడ అంటూ, కొంతమంది ఇలా ఆమె మనానికి ఆమెను వదిలేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అసలు ఆవిడ 2 సార్లు గిరి ప్రదక్షిణ చేయడం అనేది నిజంగా విశేషం, దాన్ని మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా మతి భ్రమించుంటే 2 సార్లు గిరి ప్రదక్షిణ చెయ్యదు. కానీ మన వాళ్ళందరూ ఆవిడ మానానికి ఆమెను వదిలేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అలా వెళ్ళి ఒకరు మొక్కడం, ఆవిడ విసిగించడం ఇవన్నీ లేకుండా
మనస్ఫూర్తిగా మనం ఏదో నమ్మకం ఏదో దేవుడి మీద పెట్టుకుని మనం మన సమస్యలు ఏమన్నా ఉంటే దేవుడితో చెప్పుకొని మొరపెట్టుకోవడం మంచిదేమో, ఇలాంటి వాళ్ళని పోయి డిస్టర్బ్ చేసి వాళ్ళ దగ్గర కొట్టించుకొని తిట్టించుకొని ఇలా అవసరం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నా ఒపీనియన్ ప్రకారం. సో మీరు ఎవరైనా సరే చాలా మంది టోపీ అమ్మని కలిసే ఉంటారు, ఆ టోపీ అమ్మతో అనుభవాలు ఏ ఉంటాయి, కానీ మీ అనుభవంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ లో చెప్పండి. ఇక మంది కమెంట్స్ పెట్టారు, మేము టోపీ అమ్మని చాలాసార్లు వెళ్ళాం కలవలేకపోయాం, కలవాలంటే ఏదైనా ఐడియా ఉందా అని చెప్పి అడగడం జరిగింది. సో అక్కడే టెంపుల్ ముందే ఆటో వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి తను ఎక్కడుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక డీల్ ఏంటంటే ఆటో వాళ్ళు వాళ్ళ దగ్గరికి రూపీయమ్మ దగ్గరికి తీసుకెళ్లి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి అంటే ఐ మీన్ అక్కడ కలపడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో అక్కడ టెంపుల్ ముందున్న ఏ ఆటో వాళ్ళైనా సరే మేము టోపీఎమ్మ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం, 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం పర్ హెడ్ అని చెప్పి చెప్తున్నారంట. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే మీరు చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ లేకపోతే మాకు వేస్టే కదా అంటే మీరు అక్కడ ఆవిడ ఉంటేనే మీరు ఆ 50 రూపీస్ ఇవ్వండి లేకపోతే అవసరం లేదన్నారంట. అలాగే ఆ రమణ మహర్షి ఆశ్రమం ముందు ఉన్న గొందులో ఆవిడ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని దింపారంట. సో దింపి ఆవిడని చూసిన తర్వాతనే వీళ్ళు మనీ పే చేశారంట. అలా మీలో ఎవరైనా సరే కలవాలనుకుంటే ఆ ముందున్న ఆటో వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే మీరు ఆవిడని చూసిన తర్వాతనే డబ్బులు ఇవ్వచ్చంట. అలాంటి డీలింగ్ కూడా ఉంది. ఇంకా ఏంటంటే ఇలా అవధూతలందరూ ఇలానే ఉంటారు, సాయిబాబా కూడా ఇలానే ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పారు. కానీ నేను చదివినంత వరకు సాయిబాబా చరిత్రలో అంతా కూడా ఎవరిని కూడా అంత ఇబ్బంది పెట్టిన ఇదైతే నేను గమనించలేదు. తన పాటి తను ఉండేవాడే కానీ ఒకరిని తోసేయడం ఇసిరేయడం ఏదైనా ఇస్తే ఇసిరేయడం అలా ఏమీ చూడలేదు. ఇంకొకటి ఏంటంటే ఈవిడికి సంబంధించిన వరకు ఆవిడకి తెలుస్తూనే ఉంది అనిపిస్తుంది, మతి భ్రమించిన ఆవిడైతే కాదు తెలుస్తూనే ఉంది అంటుంది. ఎందుకంటే తనకి మనం ఏమి ఇస్తున్నామో అది తీసుకోవాలని తెలుస్తుంది, విసిరి ఎందుకు పారేస్తుందో తెలియట్లేదు. ఇంకొకటి ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి పారేస్తుంది, ఇలా అన్ని చూస్తే నిజంగా మతిభ్రమించిందా లేదా కావాలని చేస్తుందా అనేది అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఆవిడ్ని ఆవిడ మానానికి ఆవిడని వదిలేసేయడం బెటర్. సో అందరూ పోయి ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడ చేసే చేష్టలకి మళ్ళీ మనం బాధపడి వీటికన్నిటికన్నీ అంటే కూడా మనం ఆవిడ మానానికి ఆవిడని వదిలేసి మనం అరుణాచలం వెళ్ళామా, దేవుని దర్శించుకున్నామా, గిరి ప్రదక్షిణ చేశామా, వచ్చామా అంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అరుణాచలం నిజంగా ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎంతో మంది తిరిగిన పుణ్య స్థలం అని చెప్పచ్చు. ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అంటే ఏదో మనం కోరుకున్నాం అదేదో జరిగిపోయింది అనే దానికంటే కూడా ఒక నిజంగా ఒక ప్రశాంతత అయితే ఏర్పడింది. ఏ గుడికి పోయినా నేను ఎప్పుడు అంత కోరుకుంది అయితే ఏం లేదు. దేవుడా మా కుటుంబం చల్లగా ఉండాలనేది తప్పితే ఆ కోరికలు మాకు అది అదే అదే ఆ పని జరిగిపోవాలి ఈ పని జరిగిపోవాలి ఇలా అలా అని ఎప్పుడు కోరుకుంది లేదు. సో ఎంత కొంతమంది ఫన్నీగా అంటూ ఉంటారనమాట, మేము సంతోషంగా ఉండాలంటే నేను ఏ బాధలు లేకుండా ఉంటేనే కదా సంతోషంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి మనం దేవుడు గుడి దగ్గరికి నేను నిజంగా అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఫుల్ బ్లాంక్ అయిపోయానమాట. దేవుడిని చూస్తూ ఉన్నాను కానీ మనం ఏదైనా అనుకోవాలి మనసులో అనేది కూడా రాలేదు, అలా ఉండింది. కాకపోతే అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎక్కడా కూడా అయ్యో ఎందుకు వచ్చామా, 14 కిలోమీటర్లు తిరగలేకపోతున్నామే, కాళ్ళు నొప్పి పడుతున్నాయి అన్నీ ఏం లేదనమాట. సో జనరల్గా 14 కిలోమీటర్లు మన అలవాటు లేకుండా తిరిగినప్పుడు కొద్దిగా నొప్పే ఉంటాయి, అక్కడక్కడ కూర్చొని వెళ్తూ ఉంటాం. అందులో కాకుండా మేము నైట్ నడిచాం, ఒకటి నిద్ర లేదు, తర్వాత కాళ్ళు నొప్పులు ఇవన్నీ చూస్తే పొద్దునకి అసలు ఏమనిపించలేదు. కాళ్ళ నొప్పులు పుట్టినప్పుడల్లా కొంచెం అక్కడక్కడ కూర్చొని లేస్తూ వస్తూ ఉన్నాం, ఆకలి వేస్తే దారులు ఏదైనా తింటూ అట్లా వస్తూ ఉన్నాం. లాస్ట్గా వచ్చి మనం అన్ని శివలింగాలను దర్శించుకున్న తర్వాత ఆ మెయిన్ దేవాలయంకి వెళ్ళాం. మెయిన్ దేవాలయంలో కూడా నాకు అసలు నిజంగా మైండ్ ఫ్రెష్గా, మొహం కూడా టైర్డ్నెస్ లేకుండా అలా ఫ్రెష్గా ఉండింది. ఆ రోజంతా కూడా నిద్ర రావడం కానీ ఏం లేదు, నాకే ఆశ్చర్యం వేసింది ఇంత ఫ్రెష్గా ఉంది ఏంటబ్బా అని అనేసి నిజంగా ఆ స్థలం మహత్యమేమో అని అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు నాకు కొంచెం నడువులు నెప్పండి నేను నడవగలనా అని చెప్పి. సో ఎవరైనా సరే ఏదైనా మనం చేయగలం అంటే చేయగలం. ఒకవేళ మీకు నడుము నొప్పిగా ఉంది మీరు ప్రయత్నించండి నడవండి.
సో మీరు ఖచ్చితంగా దేవుడిని దగ్గరికి నడవగలుగుతారు. ఒకవేళ వర్స్ట్ కేసు మీరు నడవలేకపోయినా మీరు ఎంత దూరం నడవగలుగుతారో అంత దూరం నడిచి తర్వాత ఏదో ఒక రకంగా ఆటోలో కానీ ఎలా అయినా వెళ్ళచ్చు. కానీ గురి పౌర్ణమి రోజు మాత్రం ఆటోలు కానీ ఏవి ఉండవు అక్కడ. సో మీరు కంపల్సరీ నడిచే వెళ్ళాలి. సో నార్మల్ టైంలో అయితే బాగుంటుంది, కానీ పౌర్ణమి టైంలో అయితే మంచి జరుగుతుందని చెప్పి అందరూ పౌర్ణమి టైంలోనే నడుస్తూ ఉంటారు. కానీ మీకు రష్ ఇలా నడవడం కష్టం, ఇలా జనాల్లో ఎక్కువగా మేము ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రం నార్మల్ టైంలో వెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ గుడి చుట్టూ తిరిగేటప్పుడు నిజంగా అక్కడ ఉన్న ఆ ఫ్రెష్ గాలికే మనకు వాతావరణం అంతా కూడా కూల్గా ఉండడం, ఆ ఎన్నో మూలికల గాలి మన మీద పడడం, ఆ కొండ మీద ఉన్న ఎన్నో రకాల చెట్ల మూలికల గాలి మన మీద పడడం వల్ల కొన్ని కొన్ని జబ్బులు కూడా తగ్గిపోతాయని పెద్దలు అంటూ ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం నదుల్లో, నదులు కాదు ఏమంటే వాటర్ ఫాల్స్, ఎన్నో పెద్ద పెద్ద వాటర్ ఫాల్ నుంచి ఎన్నో మూలికలు కలిసిన వాటర్ మనం తాగితే కూడా ఒక్కొక్కసారి మనకు కొన్ని రుగ్మతలు పోతూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే గాలి కూడా, గాలి నీళ్ళు అలా, సో అలాగ కూడా ఉండొచ్చు, దేవుడు మహత్యం కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా అరుణాచలం ఈ మధ్య చాలా మంది అపురూపంగా చెప్పుకుంటూ ఎలా అయినా సరే ఒక్కసారైనా వెళ్ళాలి లైఫ్ టైంలో అనుకుంటూ ఉంటారు. కానీ అన్నిసార్లు నేను చెప్పుకున్నట్లనే దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం అనేది మాత్రం నిజం. నిజంగా నాకు అసలు ఇంట్రెస్టే లేదు అలాంటిది నాకు బుద్ధి పుట్టడం, నేను పోయి నేను వెళ్ళడం, గిరి ప్రదక్షిణ చేయడం అనేది నాకే ఆశ్చర్యంగా అనిపించింది. సో భక్తి అంత ఎక్కువగా లేకపోయినా కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక భక్తి భావం అనేది కలిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నిజంగా గర్భగుడిలోకి అంత పెద్ద గర్భగుడి నేను ఫస్ట్ టైం చూడడం. తర్వాత జనవరిలో దీపం ఉంటుంది కదా, ఆకాశ దీపం, సో దాన్ని కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నా. కానీ ఆ టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది, మనం వెళ్ళగలమా, తట్టుకోగలమా, చూడగలమా అని అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు ఖచ్చితంగా ఆకాశ దీపం చూసే ప్రాప్తం మనకుంటే గనక ఖచ్చితంగా మనం వెళ్ళగలం, ట్రై చేద్దాం. ఇప్పుడు మా మంచి ఈ ఫ్రెండ్ వచ్చింది యుఎస్ నుంచి అని చెప్పాను కదా, తనకు కూడా చెప్పాను అరుణాచలంలో నాకు నిజంగా ఒక ప్రశాంతమైన మనసు వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పి చెప్తే తను కూడా ఒకసారి వెళ్దాం అని చెప్పింది. తనకు కూడా అరుణాచలం చూపించాలి. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మీరు ఆ టోపీ అమ్మని డిస్టర్బ్ చేసి తను ఇసిరేయడం ఇవన్నీ అవన్నీ చూసి మీరు బాధపడే కంటే కూడా బెటర్ ఆమెను కలవకుండా దేవుని మాత్రం దర్శించుకుని వస్తే మంచిది అని చెప్పి నా అభిప్రాయం. సోచరం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి రమణ మహర్షి ఆశ్రమంలో కొంచెం సేపు ధ్యానం చేసుకుని అక్కడున్న కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకొని ఆ సరౌండింగ్స్లో ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శించుకొని మంచిగా వచ్చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ని చెప్పండి. అంతేకాకుండా ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పే రైట్స్ ఉన్నాయి, అదేవిధంగా మీరెవరు చెప్పేదానికనే ఆడే రైట్స్ ఎవరికీ లేదు కామెంట్స్ చేసే వాళ్ళకి కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.